Hello everyone, welcome to Moni Kitchen and Life Journey. ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా చాలా బాగుంది, ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మునక్కాయ సాంబార్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కప్పు కందిపప్పును నానబెట్టి ఉంచుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి ఉంచుకున్నాను. అందులోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అలానే వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 చిటపటానేంత వరకు ఉంచుకోవాలి. అందులోకి 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి చిటపటానేంత వరకు ఉంచుకోవాలి. అలానే 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను. వేసుకున్నాక అందులోకి 1 ఆనియన్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను, వాటిని యాడ్ చేసుకున్నాను. కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోవాలి. అలానే ఆనియన్స్ మగ్గిన తర్వాత 2 టమాటాలను చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అలానే 2 ములక్కాయలను పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత ఉంచి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇక్కడ కందిపప్పును మనం మెత్తగా ఉడికించుకోవాలి. ఇంకొక 5 నిమిషాల పాటు మూత నుంచి ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ కందిపప్పు మనకి బాగా ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అలానే ఇక్కడ ఈ మునక్కాయ, టమోటాలు, ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గేంత వరకు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేను కందిపప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా స్మాష్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను. అలానే చింతపండును, 1 లెమన్ సైజు చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి. ఈ చింతపండును బాగా స్మాష్ చేసుకొని, మనం ఆల్రెడీ స్మాష్ చేసి ఉంచుకున్న కందిపప్పులోకి ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకును వేసుకున్నాను. అందులోకి ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్న కందిపప్పు, చింతపండు రసాన్ని వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అందులోకి ఇంగువ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా ఇంగువ పౌడర్ని యాడ్ చేసుకోండి.
అలానే సాంబార్ పౌడర్ను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ సాంబార్ అనేది బాగా కొంచెం తెల్లేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ సాంబారు తెలుతుంది. ఫైనల్గా మనకి సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్